ప్రభునందు ప్రియమైన స్నేహితులారా ప్రభునామున మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు మన అంశము కొదువైనది ఒకటి అనేక మంది తమ జీవితాల్లో నాకేది తక్కువ లేదు అన్నట్లుగా ఉంటారు కొంతమంది చిన్న వయసు నుండే భక్తిగా పెరుగుతారు చదువుల్లో రాణిస్తారు వారి తల్లిదండ్రులు కూడా ధనవంతులుగా ఉంటారు మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు తెలివితేటలు మెండుగా ఉంటాయి అయితే అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితిని వారు అనుభవిస్తూ ఉంటారు ఒకరోజు ఒక తల్లి తన కుమార్తెను చాలా చక్కగా అలంకరించటం ప్రారంభించింది అనగా బట్టలు ధరింపజేసింది తల బాగా దువ్వింది ముఖానికి పౌడర్ రాసింది అలంకరణ అంతా పూర్తయిన తర్వాత ఆమె తన మనసులో అనుకుంటూ ఉంది ఏదో నా కుమార్తెకు కుదువుగా ఉంది అని చివరికి కాటుకు తీసి ఆ చిన్న పాప బుగ్గన చుక్కబెట్టింది ఎస్ ఇప్పుడు నా కుమార్తెకు అన్నీ సరిపోయాయి బాగా ఉంది అనుకుంది ఫ్రీలారా మార్కు వార్త పదవ అధ్యాయం పదిహేడవ చిన్నలో కూడా ఒక యవనోస్తుడు కనపడుతున్నాడు అతడు ఆస్తిపరుడు తెలియగలిగినవాడు దేవుని ధర్మశాస్త్రము తెలిసినవాడు అధికారి అని వ్రాయబడింది అయితే యేసుప్రభువారు ఒకరోజు మార్గమున పోచుండగా పరుగెత్తుకుంటూ వచ్చాడు నిజానికి యవనస్తుల్లో దైవభయం తక్కువగా ఉంటుంది దేవుని మీద శ్రద్ధ చూపించకపోవటం గాని ఈ యవనస్తుడు ఆసక్తి కలిగిన వాడుగా కనపడుతూ ఉన్నాడు అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి రవ్వా నిత్యజీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు ఈ దినాల్లో యవనస్తులు అనేకమైన వాటి కొరకు పరిగెడుతున్నారు అనగా మంచి టెక్నాలజీ సంపాదించాలని మంచి కోర్సులు చదవాలని అనగా ఇంజనీరింగ్ ఐఐటి డాక్టర్ కావాలని నచ్చిన స్త్రీని పెళ్లి చేసుకోవాలని కార్లు కొనాలని లైఫ్ బ్యూటిఫుల్గా ఉండాలి అని ఏదేదో చేయాలని వాటి కొరకు పరిగెడుతున్నారు కానీ ఈ యవనస్తుడు పరలోకం ఎలా చేరాలి అనే దాని కొరకు పరిగెడుతున్నాడు మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాడు దేవుని ఆజ్ఞలు అనుసరిస్తూ ఉన్నాడు బాల్యం నుండే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు నిజానికి యవనంలో ఉన్నప్పుడు చూపు బాగా ఉంటుంది వినికిడి శక్తి బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది అయితే బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి వచనములో దుర్దినములు రాకముందే అనగా దుర్దినాలనగా చూపు తగ్గిపోతుంది వినికిడి తగ్గిపోతుంది యవనము లేకుండా వృద్ధాప్యం వస్తుంది అయితే దుర్దినములు రాకముందే నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని రాయబడింది ప్రియులారా ఈ యవనస్తుడు దైవభక్తి ఉంది ఆస్తిపాస్తులు ఉన్నాయి తెలివితేటలున్నాయి అధికారం ఉంది ధనముంది హోదా ఉంది అన్నీ ఉన్నాయి అయితే ప్రభు అన్నాడు ఆ యవనస్తునితో నీకు ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు ప్రిలారా ఆలోచన చేశారా నేను బాల్యం నుండే వీటన్నిటిని అనుసరిస్తున్నాను అనగా దేవుడు అన్నాడు కదా నరహత్య చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానించము అంటే నేను ఇవన్నీ బాల్యం నుండే చేస్తున్నాను కదా నాలో లోపం లేదు కదా అంటున్నాడండి అయితే ఒక వ్యక్తి మంచి పనులు చేస్తేనే పరలోకం చేరడం ఇలారా ఆలోచన చేయండి దేవుడు ఆ వ్యక్తిలో ఉన్న లోపాన్ని చూపించాడు లోపాన్ని చూపించినప్పుడు ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు అనేక మంది నీ పాపం ఇది నీ పాప జీవితం మానుకో అంటే కోపగించుకుంటారు లోపాన్ని చూపితే ఎవరు ఇష్టపడరు పిల్లారా అయితే ఆ యవనస్తుడు సరైన వ్యక్తి దగ్గరికే వచ్చాడు సరైన ఉద్దేశంతోనే వచ్చాడు సరైన సమయంలోనే వచ్చాడు కానీ పొందవలసింది పొందలేకపోయాడు కొదువుతోనే వెళ్ళిపోయాడు బైబిల్ గ్రంథం కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయంలో యహోవాను ఆశ్రయించేవారికి ఏమేలు కొదువై ఉండదు ఎన్ని ఉన్నా ప్రభువు లేకపోతే వ్యర్థమే ప్రిలారా అతడు దుఃఖపడుచు వెళ్ళిపోయను అని వ్రాయబడి ఉంది అవును ప్రిలారా వాటన్నిటినీ విడిచిపెట్టలేక నిజానికి వెళ్ళిపోయాడు నష్టపోయాడు నిజీవితంలో ప్రభువును చేర్చుకుంటే కొదువులన్నీ తీరుస్తాడు చేరుస్తాడు అటు నీకు ఈ కార్యక్రమముల గురించి మీ సలహాలు మీ అభిప్రాయములు మరియు మీ ప్రార్థన అంశములకై మమ్మను సంప్రదించవలసిన నా మొబైల్ సంఖ్య సున్నా తొమ్మిది నాలుగు ఎనిమిది మూడు సున్నా ఒకటి మూడు ఒకటి మూడు ఆరు జీరో నైన్ ఫోర్ ఎయిట్ త్రీ జీరో వన్ త్రీ వన్ త్రీ సిక్స్